ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? డైరెక్షన్ అండి. ప్రస్తుతానికి అది మా అందరికీ తెలుసు. ఆ పక్కన ఏదో కాలేజ్ ఉంటే ఏదో చదివేస్తుంటారు కదా మీరు పార్ట్ టైంలో. ఏం లేదండి, ప్రస్తుతానికి సినిమాలే అండి. ప్రస్తుతానికి సినిమాలేనా అండి? చెన్నై ఫ్లైట్ ప్రిన్స్ సినిమా. ఓకే. సో ఫస్ట్ నన్ను ఇందాక కిందకి పిలిచి నేను ఇంత హీల్ వేసుకున్నానని కూడా నా మీద ఇంత జాలి దయ లేకుండా స్టేజ్ దిగేలా చేసి నా చెవిలో ఏం చెప్పారో తెలుసా ఈయన? నాకు మాత్రం నా జీవితంలో సాకిని ఎవరు ఢాకిని ఎవరు మాత్రం అడగొద్దండి అంట. అదేదో వేదిక మీదకి వచ్చాక చెప్పొచ్చుగా, నేను అంత దిగి వెళ్ళి ఆ క్వశ్చన్ చెప్పాను నన్ను. అందుకని ఇప్పుడు నేను అది అడగదాం అనుకుంటున్నాను, మీ జీవితంలో సాకిని ఢాకిని ఎవరు చెప్పాల్సిందే ఇప్పుడు. డాకిని నందిని రెడ్డి గారు, డాకిని మీరే అండి. అంతే, లేదు మామూలు సీరియస్గానే. కాదు ఇది జోక్ కదా, టార్గెట్ కదా అంటే లేదంట, సీరియస్గానే అంట. ఓకే, ఇప్పుడు సీరియస్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయన నాకు ఇలా తిరిగి ఐ లవ్ యూ అండి మీరు అందంగా ఉన్నారని చెప్పారు అని అంటానని అనుకున్నారా? కాదు, వేరేది అడిగారు. కొంచెం డీసెంట్గా ఉండండి, మాట్లాడాలి నేను. ఓకే, September 16 సినిమా రిలీజ్ అండి, మీ అందరూ చూడాలి సినిమా. ఈ సినిమా ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి సినిమా ఇట్ కావాలని కోరుకుంటున్నాను. నేను రెజినా నివేద గారు, మీకు మంచి ఇంకో హిట్ రావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ సునీత గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. రైటర్, ఇంతకుముందు ఈ స్టేజ్ మీద విజిల్ వేసింది మా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అక్షయ్ అని. సో ఇంత తొందరగా రైటర్ అవుతాడు అనుకోలేదు. సో ఏంటని అని ఆయన అక్కడ నుంచి అరుస్తూ ఖండిస్తున్నారు. ఆయన ఏం చదువుకున్నారు అక్షయ్? 7th. ఓకే, కంటిన్యూ అండి, నాకు తెలుసు. సో September 16 అండి, మీరు అందరూ ఈ సినిమా సెండ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అదేంటి, ఇప్పుడే నాకు లక్ష్మి చెప్తుంది అనుదీప్ గారు ఆల్మోస్ట్ 10 నిమిషాలు మాట్లాడతారండి, ఆయనకి స్టేజ్ వదిలి వచ్చి మీరు చైర్లో కూర్చోవచ్చు అని చెప్పింది నాతో. ఏమన్నా మీరు ఈ షర్ట్ బటన్ ఎందుకు పెట్టుకోవట్లేదు? ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను అన్నారు ఆయన. అది అడిగాను నేను, ఇప్పుడు పెట్టుకుంటాను. ఇవాళ కూడా చెప్ ఓ, నేను ఇందాక సాక్స్ చూసి మీరు చెప్పులు వేసుకొచ్చారేమో, మీరు మారారు, మార్గదర్శిలో చేరారు అనుకున్నాను. కాదు అలానే. ఓకే, దీని సీక్రెట్ మేము వేరే ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నాంలేండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రిన్స్ కూడా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకొక క్వశ్చన్ ఏమన్నా అడిగితే చెప్తా అన్నారు కదా, ఎవరు నచ్చారు వారిద్దరిలో? ఏ, మీ క్వశ్చనా ఇది? మీ క్వశ్చనా ఇది? పక్క వాళ్ళ పేపర్కి మీరెందుకు ఎగ్జామ్ ఇస్తున్నారు? ఓకే చెప్పండి అనుదీప్ ఫ్యాన్స్. ఓకే, మీ అభిమానుల ముందు చెప్పండి. అనుదీప్ ఫ్యాన్ అని అప్పుడు చర్చేది ఎవరు? ఒకసారి లేస్తారా పైకి అందరా? ఓకే, కూర్చోండి కూర్చోండి, ఒకరే అనుకో. లవ్లీ, చూసారా ఇంతకంటే అభిమానం కావాలా? నందిని రెడ్డి గారు కూడా లేచి చెప్పారు మీ ఫ్యాన్ అని. యా, నాకు నందిని రెడ్డి గారు ఇష్టం అండి. నందిని గారు, సునీత గారిలో ఆప్షన్లో కాదు, నేను ఆప్షన్స్ రెండే కదా ఉంది, పైవేమీ కాదని ఆయన కొత్త ఆప్షన్ పెట్టారు ఇక్కడ. అంటే వాళ్ళిద్దరు నివేత అండ్ రెజీనాలో మీకెవరు ఇష్టము, ఎవరు నచ్చారు, ఏంటి అని అడిగాను నేను. సో రెజీనా నాకు ఫ్రెండ్ అండి, సో నివేత నాకు చాలా ఇష్టం అండి. అట్లా మా ఇంట్లో పెరుగులేదు, అనుదీప్ కేవీకి తిరుగులేదు. అండ్ థ్యాంక్ యూ అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు ప్రిన్స్ తొందరగా మా ముందుకు తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది October 21 అండి, ఆ సినిమా కూడా చూడండి.